ట్రయాంగిల్ ఫైట్ లో అంత అవసరం కూడా లేనటువంటి పరిస్థితులు ఉంటాయి. మనం చూసాం కర్ణాటక గత ఎన్నికల్లో దేవగౌడ పార్టీ ఎన్ని సీట్లు వచ్చాయో వర్మ గారు అక్కడ ముఖ్యమంత్రి వాళ్లే అయ్యారు. వన్ అండ్ హాఫ్ ఇయర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు, కేవలం 30-40 మంది సీట్లతో, 42 సీట్లు. మళ్ళీ ఇమార్ కూడా మళ్ళీ అదే ఆశతో ఉన్నారు వాళ్ళు. అంటే నేనేం చెప్తున్నానంటే అదే ఇప్పుడు మా సోదరుడు నిజంగా చెప్పుకోవాలంటే ఇవాళ నేను అభినందిస్తున్నా మా ముక్క శ్రీనివాస్ చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడాడు. ఎస్, మీరు ఆ కాన్ఫిడెంట్ తోనే ఉండాలి తప్పిస్తే కాన్ఫిడెంట్ లూజ్ అయ్యి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకని అంటే మనం ఏమి ఇవాళ తక్కువ స్థాయిలో పార్టీలు ఏదైతే గతంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ మనం అధికారం కష్టపెట్టినటువంటి పార్టీ నేను ధైర్యంగా చెప్తున్నా ఆ రోజు పవన్ కళ్యాణ్ గారితో కలిపి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోనే తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. సరే, వైఫల్యం చెందింది. మళ్ళీ ఇవాళ వచ్చినటువంటి వైకాపా వైఫల్యం చెందింది. వైనాట్ మనకెందుకు రాకూడదు, మనమే దాన్ని క్యాచ్ చేసుకోవాలి. ఈ మోటోతో ఉన్నారు వాళ్ళు. నేను ఆ మోటో ఇవాళ నాకు ఈ నా తోటి ప్యానలిస్ట్ లో కనబడింది జన సైనికులు చాలా సార్. కాబట్టి ఆ మోటోతో ఉన్నప్పుడు ప్రజలు కూడా మనల్ని ఖచ్చితంగా ఆదరిస్తారు. నేను అందువల్ల చెప్పాను మనమే మళ్ళీ ఏదన్నా దిశ మారింది అన్నటువంటి ఆలోచన వస్తే ప్రజల్లో పరచన పడిపోతాం. ఏదైతే మనం 3 సంవత్సరాల కిందట మనం ఒక స్థిరమైనటువంటి నిర్ణయంతో 2024లో భవిష్యత్తును ఊహించుకొని 24 అధికారం పరమావధి అనుకుని మనం వచ్చాము, దానికే కట్టుబడి ఉందాం. తర్వాత ఏదైనా జరగవచ్చు అని తర్వాత చూద్దాం. ముందు కాన్ఫిడెన్స్ కూడదు అనేది నేను చెప్పేది. రైట్ రైట్, ఓకే. చంద్రశేఖర్ గారు, చంద్రశేఖర్ గారు మిమ్మల్ని ఓడించడమే జయం. ఎవరికి వాళ్ళు కాన్ఫిడెన్స్ లో ఉన్నారు, ఖచ్చితంగా 2024 వర్కౌట్ అవుతుందని. తెలుగుదేశం పార్టీ అయితే చంద్రబాబు నాయుడు గారు వస్తేనే తప్పించి రాష్ట్రానికి భవిష్యత్ లేదు అని చెప్పి వాళ్ళు మాట్లాడే పరిస్థితి, మీ ఇద్దరిని చూశారు కాబట్టి ప్రత్యామ్నాయంగా పవన్ కళ్యాణ్ గారే సీఎం అవుతారన్న కాన్ఫిడెన్స్ వాళ్ళలో కనిపిస్తుంది. ఓకే, పొత్తుల మీద క్లారిటీ ఏంటి అన్నది మరి రాను రోజుల్లో తెలుస్తుంది. ఇంక దాని గురించి మనం ఎంత చర్చించుకున్నా పవన్ కళ్యాణ్ గారు మరి ఆలోచన ఎలా ఉన్నదో, ఆవేశంతో మాట్లాడారా లేకపోతే ఆలోచనతో మాట్లాడారా అన్నది చిన్న కన్ఫ్యూజన్ కూడా ఉంది అన్నది కొంతమంది విశ్లేషకులు మాట్లాడే పరిస్థితి. సరే, చూద్దాం. జూన్ నుంచి ఆయన పర్యటనకు వస్తారంటున్నారు కాబట్టి మరి దీనికి ముందే ఏ రకంగా ఎలా వెళ్తారు, సింగిల్ గా వెళ్తారా లేకపోతే బీజేపీతో వెళ్తారా లేకపోతే కొన్ని సీట్లు తీసుకుంటారా లేకపోతే అసెంబ్లీలో పూర్తి స్థాయిలో నిలబడి బలమైన పార్టీగా ఉండడానికి ఏమైనా ప్రత్యామ్నాయంగా చూస్తారా, ఇవన్నీ కూడా ప్రశ్నలుగానే ఉండే పరిస్థితి. సో ఆ ప్రశ్నలకు సమాధానం కావాలి అంటే ఇంకా వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఏదైనప్పటికీ కూడా అల్టిమేట్గా అందరూ మిమ్మల్ని ఓడించడమే జయంగా ముందుకు సాగుతున్నారు. వర్మ గారు కాంగ్రెస్ పార్టీని ఢీకొన లేరు కాబట్టి వారందరు గంపగొట్టగా కలిసి రావాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా పవన్ కళ్యాణ్ గారిని ఒక విషయంలో మెచ్చుకోవాలా, ఎందుకని మెచ్చుకోవాలంటే సార్ నాకు మద్దతు లేదు ప్రజలు దాన్ని బాహాటంగా చెప్పాలి అంటే ఒక నాయకుడు దానికి ధైర్యం కావాలి కదా. వారు ఖచ్చితంగా ఒప్పుకున్నారు నాకు ప్రజల మద్దతు లేదు, నేను ప్రజల మధ్యలో ఫెయిల్ అయ్యాను, రాజకీయంగా ఫెయిల్ అయ్యాను, నా యొక్క నాయకత్వంలో నేను పార్టీని నడపలేకపోతున్నానని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. అది అర్థం చేసుకోవడంలో కొంచెం ముక్తా శ్రీనివాస్ గారు కొంచెం వేరే విధంగా అర్థం చేసుకొని ఉండొచ్చు, చంద్రశేఖర్ వేరే విధంగా అర్థం చేసుకోవచ్చు, వర్మ గారు వేరే విధంగా అర్థం చేసుకోవచ్చు. కానీ వారు చెప్పింది ఏంటంటే నేను సీఎం అభ్యర్థిని కాదు, నా పార్టీకి ప్రజల మద్దతు లేదు, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి తెలుగుదేశం పళ్ళకు మొయ్యాల్సి వస్తుంది, లేదా నేను బీజేపీ అనేటటువంటి పార్టీతో ఉండడం వల్ల నేను వైసీపీని ఓడించలేను కాబట్టి ఇతరత్ర పార్టీలతో కలిసి వెళ్ళాలని నేను అనుకుంటున్నానని ఆయన బాహాటంగా చెప్తున్నారు. అంటే ఇది ఏ రకమైనటువంటి రాజకీయం, ఇది ఎంత నీతి మారినటువంటి రాజకీయం, ఎంత దౌర్భాగ్యమైనటువంటి రాజకీయం. ఒక రాష్ట్రానికి మీరు సీఎం కావాలనుకున్నటువంటి వ్యక్తి గతంలో 40 సంవత్సరాల నుంచి ఒక పార్టీ తెలుగుదేశం అనేటటువంటి పార్టీ ఈ రాష్ట్రాన్ని పరిపాలించి అనేక అంశాల్లో రాష్ట్రంలో రాష్ట్రాన్ని ముందుకు నడపగలిగితే అనేక సాగునీటి వ్యక్తి యొక్క రాజకీయ నీతి ఇది చెప్పాలి. మీరు ఒక పార్టీ పార్టీకి ఒక పార్టీని దగ్గించాలి అంటే ప్రజల విజ్ఞానం మీ యొక్క వింత చేస్తారు అంటే అది మీ యొక్క అవగాహన రాజకీయం.
నిలబడలేక మేము అనేక ఎత్తులు జిత్తులు ఎన్ని రకాల కార్యక్రమాలు తీసుకున్నా ప్రజల మధ్యకు చంద్రశేఖర్ గారు చంద్రశేఖర్ గారు చంద్రశేఖర్ గారు మీ కాన్ఫిడెన్స్ మీకు ఉన్నది వైనాట్ 175 అని సరే వాళ్ళ కాన్ఫిడెన్స్ వాళ్ళకు ఉన్నది క్లారిటీ ప్రజలకు ఇవ్వాల్సిన అవసరం ఉంది మీరు సీఎం గా లేనప్పుడు 175 నియోజకవర్గాలు మీకు ఇన్ఛార్జీ లేనప్పుడు మీరు తీసుకునేటటువంటి 15 సీట్ల ద్వారా మీరు రాష్ట్రానికి